అనంతపురం జిల్లా చిలమతూరు మండల కేంద్రంలోని ప్రిన్స్ ఆఫ్ పీస్ చర్చ్ లో క్యాండిల్ లైట్ సర్వీస్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ హానో క్యాండిల్ లైట్ సర్వీస్ గురించి ప్రజలకు తెలియజేశారు. క్యాండిల్ లైట్ సర్వీస్ ప్రత్యేకత గురించి తెలియజేస్తూ, యేసు ప్రభు లోకానికి వెలుగయ్యున్నారని, ఆ వెలుగును మనము ఈ క్యాండిల్ లైట్ ద్వారా తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని క్రైస్తవులందరూ చర్చిలో ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకున్నారు. పాస్టర్ హానోక్ మండల ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, ప్రజా ప్రతినిధులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. గురించి ఇవాళ పాస్టర్ అనుప్ బాబు గారిని కలవడం జరుగుతుంది. పాస్టర్ గారు, ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నిజంగా ఇది ఒక చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భం. సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగను జరుపుకోబోయే ఆ ముందున్నటువంటి దినాల్లో క్యాండిల్ లైటింగ్ సర్వీస్ జరుపుకోవడం ఒక ఆనవాయితీగా ఉంది. ప్రాముఖ్యంగా బైబిల్లో రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పారు. అదే సమయంలో ఆయన లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని నేను వెలిగిస్తూ ఉన్నాను అని చెప్పారు. అనగా లోకములో పాపము అనేది ఉంది, అది చీకటికి సాదృశ్యం. ఆ చీకటికి సాదృశ్యంగా ఉన్న పాపము వెళ్ళిపోవాలి, ప్రజల జీవితాల్లో వెలుగు నిండాలి, వారి బ్రతుకులు బాగుండాలి అనే ఒక సదుద్దేశంతో ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ప్రిన్స్ ఆఫ్ పీస్ చర్చ్, ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నటువంటిది బైబిల్లో యేసు క్రీస్తు ప్రభుకున్న కొన్ని పేర్లలో ఒక పేరు. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానమునకు అధిపతి, అంటే ఆయన ప్రజల జీవితాల్లో సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వగలిగిన వాడు, నింపగలిగిన వాడు అని. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలు శాంతిగా, సమాధానంగా ఉండాలి అనే ఒక గొప్ప ఉద్దేశము ఈ పేరులో ఉంది. సరే పాస్టర్ గారు, ఇవాళ ఈ మండలంలో వచ్చేసి చాలా అద్భుతంగా ఈ ప్రిన్స్ ఆఫ్ పీస్ చర్చ్ అనేది వెలిసిందని చాలామంది ప్రజలు చెప్పుకుంటున్నారు మండలంలో. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, పాస్టర్ గారికి చాలా ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయనేసి కొంతమంది అంటున్నారు. దాని విషయంలో మీరు ఏం చెప్పగలుగుతారు? రైట్, నిజమే, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. చిలమత్తూరులో దేవుని కృపను బట్టి ఒక అద్భుతమైన మందిరం, చర్చ్ కట్టుబడడానికి ప్రభు కృప చూపించాడు. చెప్పాలంటే అనంతపూర్ డిస్టిక్లో చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉన్న మందిరాల్లో ప్రాముఖ్యమైన వాటిల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఒక గొప్ప చరిత్రగా ఈ మందిరం ఉన్నది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అయితే మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. బైబిల్లో ఒకే ఒక మాట నాకు గుర్తొస్తుంది. కీర్తనలు అనే గ్రంథంలో 118వ కీర్తన 27వ వచనంలో, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము అనే మాట ఉంటుంది. అంటే దేవుడు ఏదైతే చేస్తాడో అది మనుష్యుల యొక్క కళ్ళకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది దైవికమైన కార్యం, మనుషుల ప్రయత్నం కాదు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం కట్టుకోవాల్సింది. కానీ ఇది దేవునిని ఆరాధించుకోవడానికి కట్టబడుతున్న దేవుని మందిరం, ప్రార్థనా మందిరం. కాబట్టి ఇది దేవుడే కావాల్సిన సమస్తాన్ని అద్భుత రీతిగా, వాస్తవానికైతే కట్టడానికి మాకు స్తోమత లేదు, కానీ మేము చేసిన పని ఒక్కటే. బైబిల్లో ప్రభువు చెప్పాడు, అడగండి మీకు ఇవ్వబడుతుంది. దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా ఈ నిర్మాణం జరగడానికి కావాల్సిన వనరులను, మీరు అంటున్నారు ఫారెన్ ఫండ్స్ ఉన్నాయని కొంతమంది అనుకున్నారు, ఈ చర్చి కట్టడంలో ఒక్క రూపాయి ఫారెన్ ఫండ్ లేదు. అదే సమయంలో చర్చి కడుతున్నా మాకు కొంత డొనేషన్స్ ఇవ్వండి అని రిసిప్ట్ బుక్ పట్టుకొని ఎవ్వరి దగ్గరికి మేము వెళ్ళి అడగలేదు. మేము అడిగింది ఒకే ఒక్కరిని. బైబిల్లో ప్రభు చెప్పినట్టుగా యేసయ్యని అడిగాం, ప్రార్థనలో కూర్చున్నాం, ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాం, ప్రభువా చర్చి మాకు లేదు, మేము బాడుగ గదుల్లో గడిపేశాం, లీజ్ బిల్డింగ్లో గడిపేశాం, అయితే మాకు ఒక సొంత చర్చ్ బిల్డింగ్ ఉంటే బాగుంటుంది ప్రభువా, మాకు అనుగ్రహించవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన శక్తిని బట్టి సమకూర్చాడు, అనేకుల మనసులను ప్రేరేపింపజేశాడు, సంఘంలోని బిడ్డలను ప్రేరేపింపజేశాడు. ఈ అద్భుతమైన మందిరాన్ని చిలమతుల్లో ఉండాల్సింది కాదు, అయితే ఇలాంటిది ఈ చిన్న మండలంలో దేవుడు గొప్ప చర్చ్ ఇచ్చాడు. దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. మండలంలో ప్రజలకు క్రిస్మస్ సందేశం మీరు ఏమి ఇవ్వాలి? క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటంటే క్రైస్ట్ ప్లస్ మాస్, అంటే క్రీస్తును ఆరాధించటం. యేసు క్రీస్తు ప్రభువును ప్రతి ఒక్కరూ ఆరాధించాల్సిన అవసరం ఉంది.
ఎందుకు అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు బైబిల్లో రాయబడిన మాట, ఆ రోజున యేసయ్య పుట్టాడు అనే శుభవర్తమానాన్ని భూమి మీద ఉన్నటువంటి మనుషులకు, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపర్లకు మొట్టమొదట దేవుని దూత తెలిపాడు. తెలిపినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం అన్న. కాబట్టి ఇది ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చేది యేసయ్య జన్మ. క్రిస్మస్ సందర్భంగా ఈ 19 టీవీ వీక్షకులు, ప్రియులైన ప్రేక్షకులు, మా చిలమత్తూరు మండల ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభము కలగాలని కోరుకుంటున్న ఈ తరుణంలో నేను తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు ఆయన దేవుడయ్యుండి కూడా మానవుడుగా ఈ భూలోకములో జన్మించాడు. ఎందుకు జన్మించాడు అంటే, పాపములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వారి పాపముల నుండి తప్పించి విడిపించటానికి విమోచకుడుగా, రక్షకుడుగా వచ్చాడు. యేసు అనేటటువంటి ఆ పేరుకున్న అర్థమే రక్షకుడు. ఆయన రక్షించేవాడు. ప్రజలు పాపాన్ని బట్టి దానికి ప్రతిఫలంగా వచ్చే నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారు. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే, నరకము నుండి మిమ్మలను తప్పించి రక్షించి మిమ్మలను స్వర్గానికి చేరుస్తాను అంటున్నాడు. అదే బైబిల్ అంటుంది, పరలోకము అని. కాబట్టి చిలమత్తూరు మండల ప్రజలారా, రక్షకుడైన యేసు ప్రభు ఇచ్చే రక్షణ మీరు కలిగి ఉండి మీరందరూ సుఖశాంతులతో జీవించాలని ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. చిలమత్తూరు మండలంలో ఫిన్స్ ఆఫ్ ఫిన్ చర్చి పాస్టర్ అనూప్ బాబు గారితో ఇవాళ కలవడం జరిగింది. ఆయన వచ్చేసి ఇవాళ క్యాండిల్ లైట్ సర్వీస్ గురించి తెలియజేసినారు. అదేగాక మండలంలోని ప్రజలకు, అధికారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇవాళ వచ్చేసి అద్భుతంగా చిలమత్తూరు మండలంలోని ఫ్రెండ్స్ ఆఫ్ ఫిక్ చర్చిలో క్యాండిల్ లైట్ సర్వీస్ అద్భుతంగా జరిగిందని పాస్టర్ అనూప్ బాబు గారు తెలియజేసినారు. 19 న్యూస్ రిపోర్టర్ చిలమత్తూరు, పి వరప్రసాద్.